నుంచి వెయిట్ చేసిన రోబో 2.0 మూవీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ మంత్ అంటే నవంబర్ 29th ని అది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వారంలో చూసినట్లయితే రీసెంట్ గానే ఆ మూవీకి సెన్సార్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకి యూబీఐ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే మూవీ రన్ టైం కూడా 2 hours 28 minutes. మనం ఖచ్చితంగా చెప్పాలంటే శంకర్ తన స్క్రీన్ ప్లేతోని ఆ మూవీలోని విఎఫ్ఎక్స్తోని ఒక మ్యాజిక్ చేస్తాడని చెప్పొచ్చు. ఇకపోతే సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సినిమా అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పి ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలోనే నేనంత భారీ విజయం సాధిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే శంకర్ రజనీకాంత్ కాంబినేషన్ వచ్చిన రోబో ఆల్రెడీ సునామీ సృష్టించిందని చెప్పాలి. రోబో 2.0కి అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా హాలిడే ప్రకటించడం కూడా జరిగింది. ఇదంతా కేవలం రజనీకాంత్ అనే పేరు శంకర్ కాంబినేషన్ వస్తున్న రోబో 2.0 మూవీ కోసం తెలిస్తే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. ఇదంతా పూర్తయితే ఇక సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం రిలీజ్ అయిన నవంబర్ 29th రోజునే 31,000 shows అనేవి వేయడం జరుగుతుంది. సో మన ఇండియన్ సినిమాలోనే ఏ సినిమాకి ఈ షోస్ పడలేదు రిలీజ్ రోజు. సో ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పటిదాకా మన సౌత్ ఇండియా నుంచి బాహుబలే బడ్జెట్ సినిమా, దాని బడ్జెట్ వచ్చేసి 300 crore అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బట్ ఈ రోబో 2.0 450 crore బడ్జెట్తోని అలాగే 150 crore కేవలం ప్రమోషన్స్కే ఖర్చు పెట్టడం వల్ల ఇదే ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమా అవడం మరొక విశేషం. ఇదంతా పక్కన పెడితే కేవలం 200 crore డిజిటల్ రేట్స్ మరియు శాటిలైట్ రేట్స్ రూపంలోనూ అలాగే మిగతా 85 crore ఆల్రెడీ చెన్నైలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనూ అలాగే ఇంకొక 150 crore ఏమో వరల్డ్ వైడ్ లో షోస్ రిలీజ్ చేసినందుకు కానీ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ గాను అప్పుడే రావడం జరిగింది. శంకర్ వాడిన టెక్నాలజీ అవ్వచ్చు, ప్రీవిజువలైజేషన్ అనే టెక్నాలజీని అత్యాధునిక కెమెరాలతోని అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 29 స్టూడియోలోని చిత్రీకరించడం జరిగింది. సో ఈ సినిమా 3D లో మనకు దర్శనమిస్తుంది, అలాగే 4D సౌండ్ని ఎక్స్ప్రెస్ అయ్యేలా చేస్తుంది. 3D మూవీలో 4D సౌండ్ ఏంటని అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు. సో మూవీ 3D లో కనిపించినప్పటికీ మన సీట్స్ కింద అలాగే మన చేతులు పెట్టుకునే చోట స్పీకర్స్ ఉండడం వల్ల 4D సౌండ్ని మన ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వగలం. ఎందుకంటే మన పక్కన సౌండ్ వస్తున్నట్టు, మన పక్క నుంచే అన్ని వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ నవంబర్ 29, రెడీ టు హిట్ ద స్క్రీన్స్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.